వైసీపీలోకి కాటసాని. కర్నూలు జిల్లాకు చెందిన పాండ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి త్వరలో వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీలో ఉన్నప్పటికీ కాటసాని పరిస్థితి ఏమాత్రం ప్రోత్సాహకరంగా లేదు. దాంతో పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా ఉత్సాహంగా పాల్గొనడం లేదు. పైగా రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. అందుకనే బీజేపీలో ఉండే కన్నా వైసీపీలో చేరితేనే మంచిదని మద్దతుదారులు కూడా పట్టుబడుతున్నారు. రాంభూపాల్ రెడ్డి వ్యవహారాలు జాగ్రత్తగా గమనిస్తున్న బీజేపీ నేతలు కూడా కాటసాని ఎప్పుడో ఒకప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోవడం ఖాయమనే నిర్ణయానికి వచ్చారు. పాండ్యం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాటసానికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. అయితే పోయిన ఎన్నికల్లో కాటసాని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గౌరవ్ చరితారెడ్డి చేతిలో సుమారు 12,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. గౌరుకు సుమారు 72,000 ఓట్లు వస్తే కాటసానికి 60,000 ఓట్లు వచ్చాయి. దీంతోనే కాటసానికి నియోజకవర్గంలో ఉన్న పట్టేంటో అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో చరితారెడ్డి పోటీ చేసేది అనుమానమే అంటున్నారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న చరిత పోటీపై అంత సుముఖంగా లేరట. భర్త గౌరవ్ వెంకటరెడ్డి ఉన్నప్పటికీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. అందుకనే కాటసానిని చేర్చుకుంటే పార్టీ కూడా బలోపేతమవుతుందని వైసీపీ వర్గాలు కూడా సానుకూలంగా ఉన్నాయట. ఈ నెలాఖరులుగా జగన్మోహన్ రెడ్డితో కాటసాని భేటీ అయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. పాండ్యంలో టికెట్ ఇవ్వడానికి జగన్ అంగీకరిస్తే కాటసాని వైసీపీలో చేరడం ఖాయమే.